బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మీద ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠకు ఆల్రెడీ తెరదించింది. డివిజన్ బెంచ్కు అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్కు ఎప్పుడైతే వెళ్ళిందో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది. అంటే ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అంటే ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా 4 వారాల గడువు అవసరం అంటూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి అనేది ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపించిన అక్కడ వాదనలు. అదే నేపథ్యంలో ఖచ్చితంగా 4 వారాలే ఉండాలి అనే ఒక ఖచ్చితమైన నిబంధనలు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లేవు అనేది కూడా ఎన్నికల కమిషనర్ తరపున వినిపించిన వాదనలు. ఈ నేపథ్యంలోనే ఇరు వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మీద ముందు తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత తాజాగా ఆ తీర్పుని వెలువరించడం జరిగింది. అంటే ఆ మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేస్తూ ఎన్నికలను యథాతథంగా నిర్వహించుకోవచ్చు అంటూ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఎందుకంటే వాస్తవానికి గతంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హయాంలో కూడా పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఒకసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోర్టు జోక్యం చేసుకోదు అంటూ అప్పుడు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరగబోతోంది, నీలం సాహ్ని గారు ఎన్నికల కమిషనర్గా అధికారంలోకి వచ్చిన రోజునే ఇమీడియట్గా నోటిఫికేషన్ ప్రకటించడానికి కూడా తప్పుపట్టారు పిటిషనర్లు. అంటే భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పిటిషనర్లు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పుడు యథావిధిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ ఎన్నికల ప్రచార సమయం కూడా ముగిసింది. ఇప్పుడు 8వ తేదీన ఎన్నికలు జరుగుతాయా లేదా అని అనుకున్న నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. యథావిధిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 8వ తేదీన జరగబోతున్నాయి. 10వ తేదీన ఫలితాలు వెల్లడించబోతున్నారు. అవసరమైతే ఎక్కడైనా రీపోలింగ్ చేయాల్సిన అవసరం ఉంటే 9వ తేదీన రీపోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఉత్కంఠకైతే వీడిందనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.